హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది ఒక ఊర్లో ఒక ముసల్ది ఉండేది ఆమె చాలా బీదది ఆమెకు పిల్లలు లేరు దాంతో ఒక కోతి పిల్లను తెచ్చుకుని ప్రేమగా పెంచుకోసాగింది అది చూసి ఊళ్ళో వాళ్ళందరూ వసే ముసల్దానా నీకే తినడానికి తిండి లేదు మళ్ళా ఆ కోతెందుకే అని ఎగతాళి చేసేటోళ్ళు ఎవరేమన్నా ఏమీ పట్టించుకోకుండా ఆ ముసల్ది కోతిని బాగా ప్రేమగా చూసుకునేది రోజు పొద్దున్నే దానికి స్నానం చేపిచ్చి చక్కగా తల దువ్వి ఉతికిన బట్టలు వేసేది తాను తిన్నా తినకపోయినా దానికి మాత్రం కడుపు నిండా పెట్టేది ఒకరోజు ఆ కోతి అవ్వ దగ్గరకొచ్చి అవ్వా అవ్వా నేను అడవికి పోయి పండ్లు ఏరుకొని వస్తా అని చెప్పి నెత్తిన పెట్టుకుని పండ్ల కోసం వెతుకుతా అడవిలోనికి పోయింది అట్లా పోతా ఉంటే ఒకచోట ఒక పెద్ద మామిడి చెట్టు కనపడింది వెంటనే అది దాని పైకెక్కి పండ్లు కోసుకుంటా ఉంటే కాసేపటికి ఎవరో వస్తున్న అలికిడి వినపడింది ఎవరబ్బా అని పైనుండి చూస్తే ఇంకేముంది ఒక దొంగోడు గుర్రం మీద తాను దొంగిలించుకోనొచ్చిన బంగారమంతా వేసుకుని వస్తా కనపడ్డాడు వాడెక్కడికి పోతున్నాడబ్బా అని ఆ కోతి వాణి వెనుకనికే వెనుకనికే దాక్కుంటూ దాక్కుంటూ పోయింది వాడు అట్లా కొంచెం దూరం పోయినాక ఒక గుహలోనికి దూరి బంగారమంతా దాచిపెట్టి గుహ ఎవరికీ కనపడకుండా చెట్టుకొమ్మలు అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు వాడట్లా పోయినాడో లేదో అందుకోసమే కాసుకోనున్న కోతి బెరబెర లోపలికి పోయింది పోయి చూస్తే ఇంకేముంది రత్నాలు వజ్రాలు హారాలు వడ్డానాలు ముక్కుబుడకలు చేతిగాజులు చెవి కమ్మలు బంగారువి దగదగా మెరిసిపోతూ కుప్పలు కుప్పలు కనపడ్డాయి వెంటనే కోతి సంబరంగా గంప తీసుకుని నిండా అన్నీ నింపుకొనింది మళ్ళా ఉన్నది ఉన్నట్లుగా గుహకు చెట్ల కొమ్మలు అడ్డం పెట్టేసి గంపనెత్తుకొని బరబరా ఇంటికొచ్చి అవ్వా అవ్వ కాస్త ఈ గంప దించుదురా అనింది ఎన్ని పండ్లు ఏడుకొచ్చినవే అంత గసబెడతా ఉన్నావు అంటూ అవ్వ గంప దించి చూస్తే ఇంకేముంది వజ్రాలు రత్నాలు బంగారం దగదగా మెరిసిపోతా కనపడ్డాయి అవ్వ అవన్నీ దాచిపెట్టి అవసరమైనప్పుడల్లా ఒక్కొక్కటి అమ్ముకుని హాయిగా బతకసాగింది ఇంట్లో అయిపోయినప్పుడల్లా ఆ కోతి గంప పోయి బంగారం తేవడం మొదలుపెట్టింది అట్లా కోతి గంపలు ఎత్తుకొని వస్తా ఉంది కదా దాంతో దొంగోనికి ఇదేం ఇదేందబ్బా నేను రోజు ఎక్కడెక్కడి నుంచో ఏమేమో దాటి దాటిపెడతా ఉంటే రోజురోజుకి సొమ్ములు పెరగాల గాని తగ్గిపోతా ఉన్నాయే అనుకుని యాడికి పోకుండా ఎదురుగా ఉన్న ఒక పెద్ద మరిచెట్ ఎక్కి చూడడం మొదలుపెట్టాడు కోతికి దొంగోడు చెట్టు చెట్టుపైన దాకును ఉన్నది తెలియదు కదా అందుకని ఎప్పట్లాగే ఒకరోజు గంప తీసుకుని గుహలోనికి పోయి నింపుకోవడం మొదలుపెట్టింది ఓహో ఇదన్నమాట సంగతి అనుకుని వాడు నెమ్మదిగా చెట్టు దిగొచ్చి అడుగులో అడుగేసుకుంటూ వెనుక మాటుగా వచ్చి దాన్ని పట్టేసుకున్నాడు అది ఎంత గింజుకున్నా వదల్లేదు ఇట్లా లాభం లేదనుకున్న ఆ కోతి ఒక ఉపాయం ఆలోచించి దొంగోడా దొంగోడా నాకు అక్కుంది ఆమె సక్కదనాల సుక్క నన్ను గనక వదిలేస్తే మా అక్కనిచ్చి పెండ్లి చేస్తా సరేనా అనింది సరేనని దొంగోడు దాన్ని విడిచిపెట్టాడు అప్పుడు ఆ కోతి రేపు మా ఇంటికి రా మా అక్కని తీసుకుని పోదువుగాని అని చెప్పింది వాడు సరేనని సంబరంగా దానికి గంప నిండా బంగారం ఎత్తి పంపించాడు కోతికి అసలు అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరు కదా దాంతో రేపు దొంగోడొస్తే ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఆఖరికి ఒక బస్తా మైదాపిండి తీసుకుని వచ్చి ఒక పెద్ద బొమ్మ చేసింది దానికి చీర చుట్టి గాజులు తొడిగి నుదుట తిలకం దిద్ది సవరం పెట్టి అచ్చం అందమైన ఆడపిల్ల తయారు చేసి మంచం మీద పన్నబెట్టింది తర్వాత రోజు పొద్దున్నే దొంగోడు గుర్రం వేసుకుని వాళ్ళ ఇంటికొచ్చినాడు కోతి కడుక్కోవడానికి కాళ్ళకు నీళ్ళిచ్చి లోపల కూర్చోబెట్టి మా అక్క వ్రతం చేస్తా ఉంది ఐదు రోజుల వరకు ఎవరితోని మాట్లాడదు అన్నం తినదు నీళ్లు తాగదు మంచం దిగదు ఈ ఐదు రోజులు నువ్వు ఆమెను ఏమీ వ్రతం అయిపోగానే హాయిగా పెండ్లి చేసుకో అని చెప్పి బొమ్మను కిందకి దించకుండా మంచంతో సహా ఎత్తుకుని పోయి దొంగోని ఇంట్లో పెట్టి వచ్చేసింది రావడం రావడం ఇంట్లో ఉన్నవన్నీ మూటగట్టేసి రాత్రికి రాత్రి అవ్వను తీసుకుని ఊరిడిచి ఎవ్వరూ కనుక్కోలేని చోటికి పారిపోయింది దొంగోనికి మంచం మీద ఉన్నది బొమ్మని తెలియదు కదా దాంతో అబ్బా నాకు కాబోయే పెండ్లం ఎంత చూడముచ్చటగా ఉందో అని మురిసిపోతా ఉన్నాడు ఒక రోజు గడిచిపోయింది రెండు రోజులు గడిచిపోయాయి మూడు రోజులు గడిచిపోయాయి నాలుగు రోజులు గడిచిపోయాయి ఐదు రోజులు గడిచిపోయాయి ఆఖరికి వారం కూడా దాటిపోయింది ఇదేందబ్బా ఇన్ని రోజులైనా లేసు లాకుంటుంది అని గట్టిగా పిలిచాడు ఆడుండేది బొమ్మ కదా అందుకే ఉలకలా పలకల దాంతో వానికి కోపం వచ్చి లెయ్యే పైకి అంటూ చేయి పట్టుకుని లాగితే ఇంకేముంది చెయ్యూడొచ్చింది కాలు పట్టుకుని లాగితే కాళ్ళూడొచ్చింది అమ్మ దొంగదాన పిండి బొమ్మ పెట్టి నిజం మనిషిని నన్నే మోసం చేస్తావా ఉండు నీ పని చెప్తా అని వాడు కోపంగా కత్తి తీసుకుని ఊరికి పోయాడు పోయి చూస్తే ఇంకేముంది అవ్వాలేదు లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్